డియర్ స్టూడెంట్స్, బిజినెస్ స్టడీ షీట్స్లో కానీ బ్యాక్లాగ్ పేపర్స్ కానీ మనకు ఉన్నట్లయితే కొంచెం మీ క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. డోంట్ వేస్ట్ ద టైం, టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ అమ్మ. ఇక్కడ ఎస్కేపీ మైనస్ 0.6 ఇచ్చాడు, ఎక్స్ బార్ ఇచ్చారు, సీవీ ఎంత అంటున్నాడు, మోడ్ ఎంత అన్నాడమ్మా, మీడియన్ ఈజ్ గివెన్. మనం ఫస్ట్ ఎస్కేపీ ఫార్ములా కనుక్కోవాలి, మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఇక్కడ ఎస్కేపీ ఉంది, మీన్ ఉంది, రెండు మిస్ అయినాయి. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉందమ్మా, 3 × మీడియన్ − 2 × మీన్. సో ఒక్కసారి కానీ మనకి మీడియన్ మోడ్ వచ్చేసింది అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చినట్లయితే సీవీ, సీవీ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇన్ 200. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. అలాగే ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అమ్మ. చక్కగా మీకు 100కి ఈక్వల్ ఉంది, అంటే ఇదేమో 42%. నెక్స్ట్ 19 ఉంది కదా, 42 + 19 ఎంత అవుతుంది, లెక్కేయండి, 61. అలా వెళ్ళిపోవాలన్నమాట, యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి అమ్మా, క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి అమ్మా. అలాగే కొన్నిసార్లు పై డయాగ్రామ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. క్వశ్చన్ కాపీ చేసుకుంటారని పెట్టున్నాను, కాపీ చేసుకోండి అమ్మా ప్లీజ్. ఓకేనా, దీని సొల్యూషన్ ఇక్కడ చూడండి అమ్మా. డిగ్రీస్లో కన్వర్ట్ చేశారు, ఏ సర్కిల్ హ్యాస్ 360 డిగ్రీస్ అన్నమాట. 2 సర్కిల్స్ గీసి వేయండి, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఈరోజు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎప్పుడో ఎగ్జామ్ ఉంది అప్పుడు చేసుకుందామని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏమ్మా, మీ దగ్గర ఉన్న మెటీరియల్ నుంచి 2 క్వశ్చన్స్ చదువుకోండి. డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ డయాగ్రామిక్ ప్రెజెంటేషన్, ఇది చూసారా, యూనిట్ నెంబర్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఒక్కోసారి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అడిగితే ఇది డ్రా చేయండి, అంటే అంత అడగడు బట్ ఏంటంటే నేర్చుకోండి. బార్ డయాగ్రామ్ కంపల్సరీ క్వశ్చన్ మనకి. మీ దగ్గర మెటీరియల్ ఉంటే టేబులేషన్ ఆఫ్ డేటా కొంచెం చదువుకోండి, ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది. ఇంకా పార్ట్స్ ఆఫ్ ద టేబుల్ అని అడుగుతాడమ్మా, అంటే మీ దగ్గర ఉంది కదమ్మా మెటీరియల్, అందుకే నేను క్వశ్చన్ చూపిస్తాను, ఆన్సర్ ఇచ్చి చదువుతారా. నాకు వచ్చే లైటింగ్ తక్కువ ఉంది, ప్లస్ గాలి వస్తుందమ్మా. జస్ట్ ఇక్కడ లాస్ట్లో పార్ట్స్ ఆఫ్ ద టేబుల్ ఉంది, అది రాసుకోండి. అది వస్తుంది, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో అది. సరే, ఇక్కడ మీకు ఇంకా ఒకటి కంబైన్డ్ మీన్ ఒకటి లెక్క కనిపిస్తుందమ్మా. ఎక్స్ బార్ 1, 2, 3, 1, 2 అడగొచ్చు, 1, 2, 3 అడగొచ్చు అమ్మా. అలాగే కొన్ని థియరీ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. టైం వేస్ట్ చేయొద్దు, ఎగ్జామ్స్ ఎప్పుడో 28, 29 నుంచి అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు హైరాణ పడిపోతారు ఎక్కువ. అమ్మా ఇది కాంకరెంట్ డీవియేషన్ అంటారు. ఆర్సీ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్, లోపల కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. 2C − n/n. సి అంటే ఏం లేదమ్మా, ప్లస్ సింబల్స్. ఈ కోరిలేషన్ ఏం చేస్తారంటే అమ్మా, ఓన్లీ సింబల్స్ని కంపేర్ చేస్తారు. చూడు బాబు, మార్తి రెడ్డి 100 ఉండేది 120 అయింది, అంటే ప్లస్ అనమాట. 120 ఉండేది 120 ఉంది, 0. 120 ఉండేది 140. ఏం రెడ్డి గారు, అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, డివైలో వదిలేయండి, ఎక్స్ వై వాళ్ళే ఇస్తారండి, ఇది వదిలేయండి, ప్లస్ అయింది మైనస్. ఇట్లా చూసుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇట్లా మనకి సి అంటే నెంబర్ ఆఫ్ ప్లస్లే అనమాట. నేర్చుకోండి రెడ్డి గారు, ఇంపార్టెంట్ ఇది అమ్మా. అంటే జస్ట్ ఒక స్టూడెంట్ నేమ్ అలా తీసుకుంటున్నానమ్మా, చెప్పాలి కాబట్టి క్లాస్ చెప్పేటప్పుడు.